తెలియజేస్తున్నా. మిత్రులారా, నా మీద అభిమానంతో కేకలేసే కంటే సావధానంగా వినాల్సిందిగా కోరుకుంటున్నా. ఇవాళ ఒక్క నిమిషం సోదరులారా, నా మీద అభిమానం ఉంటే నిశ్శబ్దంగా వినండి నేను చెప్పేది. ఇది చాలా అత్యంత కీలకమైన సందర్భం. మనమందరం ప్రశాంతంగా వింటే తప్ప ఈరోజు ఈ రాష్ట్రానికి ఉన్న సమస్యను అర్థం కాదు. సోదరులారా, శ్రీమతి సోనియాగాంధీ గారు 2000 సంవత్సరంలో చిన్నారి నాయకత్వంలో 42 మంది శాసనసభ్యులు, సమైక్య రాష్ట్రంలో మన అభివృద్ధి జరగదు, సమైక్య రాష్ట్రంలో మన ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలన ఉండదని 2000 సంవత్సరం ఆగస్టులో వనపర్తిలో ఒక సభ పెడితే ఆనాడు ఈ ప్రాంత బిడ్డలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని 10,000 మంది అనుకుంటే 50,000 మంది కదం తొక్కడంతో ఆనాడు తెలంగాణ మలి ఉద్యమానికి పునాదులు పడ్డది ఈ వనపర్తి నియోజకవర్గం నుంచే అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఆనాడు మొదలైన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 4 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఇవాళ 4 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన సందర్భంలో మనము ఎక్కడున్నామో, మనం ఎట్లున్నామో, మన బతుకులు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా బాగుపడ్డాయా? ఇవాళ మన బతుకులు బాగుంటాయని, మనం బాగుపడతామని, మన రైతుల ఆత్మహత్యలు ఉండవని, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని, మన దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని, మన పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని, మన పేదవాళ్ల బిడ్డలకు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరుగుతుందని, మన గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ వస్తుందని, మన మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ వస్తుందని మనం ఆలోచించినాం. మరి ఇవాళ 4 సంవత్సరాల తర్వాత చూస్తే 4 రోడ్ల మధ్యన తెలంగాణ సమాజం అంతా చౌరస్తలో నిలబడ్డట్టుగా ఉన్నది. సోదరులారా, ఏ జర్ర ఉండనా, ఏ జర్ర ఉండండి సోదరు, జర్ర జర్ర ఒప్క పట్టుని, ఏ జర్ర జర్ర ఒప్క పట్టునాయి, జర్ర కూర్చోని, అందరు కూర్చోలు ఉన్నాయి, కూర్చోని దయచేసి. సావధానంగా వినాల్సిన సందర్భం, జర్ర ఉండండి, జర్ర ఓపిక పట్టుని, అరగంటలో అన్ని అంశాల్లో చర్చించుకుందాం, జర ఓపికగా కూర్చోండి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా 4 రోడ్ల చివరస్తలో నిలబడ్డం. ఇవాళ ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.